బాగానే ఉందన్న, కొంచెం కొంచెం లాగ్ అనిపించింది మూవీ. అంటే నాకు ఫస్ట్ హాఫ్లోనే కొంచెం లాగ్ ఎక్కువ ఉంది, సెకండ్ హాఫ్ నుంచి అది కవర్ చేశారు. ఫస్ట్ హాఫ్లో అయితే కొంచెం లాగ్ ఉంది. ముగ్గురు హీరోలు చేశారు, ముగ్గురు హీరోస్తో అంటే మిగతా ఇద్దరు పెద్ద ఏం ఉండదు అన్న, ఓన్లీ ఉపేంద్ర గారిది ఉంటుంది. మిగతా ఇద్దరితో అంత ఎగ్జైటింగ్ మూమెంట్స్ ఏమి ఉండవు, వాళ్ళు స్టార్టింగ్లో ఉంటారు లాస్ట్లో ఉంటారు అంతే. ఎందుకు అంతకు మించి ఇంకేముండదు. అంటే మూవీ ఇప్పుడు విజువల్స్ అన్ని కేజీఎఫ్ లాగా అనిపిస్తున్నాయి, థియేటర్లో కేజీఎఫ్ అంటే ఆ రేంజ్లో ట్రై చేశారు, కాకపోతే ఆ ఎలివేషన్స్కి వాటికి సెట్ అవ్వాలి సార్, కొంచెం అది డిసప్పాయింట్ చేస్తుంది. పార్ట్ టూ ఉంది, మరి చూడాలి మరి అది అలాగే. అంటే అట్టర్ ఫ్లాప్ అని చెప్పలేమన్నా, బాగానే ఉంది, కానీ మనం కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్ చూపించుకొని వెళ్తే మాత్రం సినిమా డిసప్పాయింట్ చేస్తుంది. చెప్పాలి కదా నా స్టోరీ, ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ బాగా ఎక్కువ ఉంది, ఫస్ట్ హాఫ్లో పెద్ద ఏమి ఉండదు, మొత్తం అంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ. 3.5 ఇచ్చుకోవచ్చు అన్న. 5 ఎలా అంటే, ఒక సాధారణ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని ప్రేమించిన స్త్రీయ బౌదూర్ ఫ్యామిలీ నుంచి, మహారాజా బౌదూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. సో అక్కడి నుంచి వాళ్ళ డాడీ అతను ఎలా చంపేయాలని చెప్పి కేజీఎఫ్ తరహాలో విలన్స్ పురమాయించేసి అతను ఎలా అతని మీద రివెంజ్ ఎలా తీసుకున్నారని. ఎవరైతే శివరాజ్, సుదీప్ వీళ్ళందరూ లాస్ట్ 10 మినిట్స్లో వచ్చారు, కేజీఎఫ్ 2 ఉందని చూపించడానికి ప్లాన్ చేశారండి. కబ్జా 2 సినిమా, కబ్జా 2 మూవీ, కబ్జా 2 పార్ట్ 2 ఉందని చూపించారు, హింట్ ఇచ్చారు. కంటెంట్ పార్ట్ 1లో ఉందా? లేదండి, పార్ట్ 1 అంత కంటెంట్ అయితే లేదు. పార్ట్ 2 ఏమో, ఉపేంద్ర గారి యాక్టింగ్ బాగుందండి, ఉపేంద్ర గారి యాక్టింగ్ బాగుంది. చాలా రోజుల తర్వాత అంత ఏజ్లో కూడా అంత స్టైలిష్ లుక్స్లో తీసుకొచ్చి చందు డైరెక్షన్ అయితే మంచిగా అనిపించింది. వన్ టైం వాచబుల్ మూవీ అండి, యావరేజ్ మూవీ, రీచ్ అవుతుందండి. కేజీఎఫ్ తరహా మూవీని ఇష్టపడే వాళ్ళకి రీచ్ అవుతుందండి. 2-2.5 తీసుకొచ్చాను. ఫ్లాప్ అని కాదు, యావరేజ్ మూవీ అండి. ఒకసారి మూవీ అయితే కబ్జా యావరేజ్ భయ్యా మూవీ, మూవీ చెప్పుకోవాల్సిన సినిమా అయితే కాదు. అందరూ 11 ఆశ్చర్యస్లో 10 నిమిషాలే ఉన్నారు. మొత్తం బీజీఎం మొత్తం కాపీ కొట్టినాడు కేజీఎఫ్ది. ఏం బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ ఏమీ లేదు, సాంగ్స్ లేదు, ఏమీ లేదు, మొత్తం డీటో ఏమీ లేదు, మ్యాటరే లేదు సినిమాలో. ఎక్కడ కానీ ఈ సీన్ చూద్దాము అనేది ఏదీ లేదు. ఫైట్లు అనేది వేస్ట్గా పెట్టినాడు, అది ఆ ఫైట్ ఎలాగో పెట్టేదానికి కానీ తెలియాల. 10 నిమిషాలు వస్తాడు, ఎగ్జిట్ అయిపోతాడు, వస్తాడు, ఎగ్జిట్ అయిపోతాడు. ఏమీ బాగాలేదు మూవీ అయితే, ఫ్లాప్ అయ్యా. ఏమీ ఇంట్రెస్టింగ్, ఇక ఏదో కథ పోతా ఉంటుంది, అది అది ఎందుకు అవుతుందో కానీ తెలియదు. స్టోరీ కథ కరెక్ట్గా లేదు, ఉపేంద్రగా సెట్ అయ్యే సినిమా కాదు ఇది. సినిమా బాగుందండి, బాగుంది, ఒకసారి చూడొచ్చు. యాక్టింగ్ మొత్తం ఉపేంద్రదే, వన్ మ్యాన్ షో మొత్తం. బేసిక్గా గ్యాంగ్స్టర్, కమర్షియల్ గ్యాంగ్స్టర్ సినిమాలా చూపిస్తాడు, ఒక ఆఫ్టర్ ఇండిపెండెన్స్ టైంలో చూపిస్తాడు. బేసిక్గా ట్రైలర్ చూసుకుంటే మొత్తం కేజీఎఫ్ మనకి ఆ విజువల్స్ అన్నీ అలానే ఉంటాయి, వైబ్స్ అన్నీ, డైరెక్షన్ డిఫరెంట్ అనమాట. క్యారెక్టర్లో డెప్త్ లేదు బేసిక్గా, బట్ అలా గ్యాంగ్స్టర్గా చూపిస్తూ ఉంటాడు అనమాట. స్ట్రాంగ్గా ఎనిమీ స్ట్రాంగ్గా లేరు. వాళ్ళది బాగుంది, బట్ కొంతసేపే ఉంటారు, ఒక 2 సీన్లే. శివరాజ్ కుమార్ లాస్ట్లో వాళ్ళు వస్తారు, కిచ్చ సుద్ధి స్టార్టింగ్లో ఉంటాడు. సో అంత రివీల్ చేయలేదు వాళ్ళ క్యారెక్టర్స్. లేదు, ఒక ఫ్లాట్గా జరుగుతుంటుంది బేసిక్గా, అంతే. అంటే మనం ఎగ్జైట్ చేసేంత ఉండదు, చెప్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం ఓకే అని. ఎగ్జైట్ చేసే లేవు అనమాట, ఎలిమెంట్స్ లేవు బేసిక్గా. అదే మనం ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చదు, కట్ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా చూస్తే బాగుంటుంది. మేకింగ్ అంతా ఒక గ్యాంగ్స్టర్ బేసిక్గా సినిమా అంతా. సో చాలా బాగుంది, శ్రేయ గారు బాగా చేశారు, బట్ ఎమోషన్ అనేది మిస్ అయింది. అక్కడక్కడ వస్తారు, మదర్ సెంటిమెంట్ ట్రై చేశారు కానీ, బట్ అది వర్కౌట్ అయింది, కొంచెం అయింది అంతే. చెప్పండి, మూవీ బాగుందండి. రేటింగ్ 3/5. బిలో యావరేజ్ అంటే ఇప్పుడు నార్మల్ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయ్యేలాగా సినిమా తీయలేదు. ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలో ఒక స్టోరీ ఉంటుంది కదా, స్టోరీని నరేషన్ ఎంత నీట్గా చేస్తారు, ప్రతి ఒక్క విలన్ని గుర్తుండిపోయేలా తీస్తారనమాట. టైం టేకింగ్ ఒక్కొక్క విలన్ కానీ హీరో కానీ ఇంట్రొడక్షన్
టైం టేకింగ్ తీసుకొని స్లో మోషన్స్ యూస్ చేస్తారు, ఎలివేషన్స్ యూస్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండి కూడా వెనకాల కథ కూడా నడిపిస్తారు. అంటే ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ అనేది ఉంటుంది కదా, సో కథ నడిపించడం వేరు, ఏదో తీస్తున్నాం కదా అని తీసేయడం వేరు కదా. ఇప్పుడు ఎలా ఉందంటే నేను సినిమా స్టోరీ చెప్తూ ఉంటా, సినిమా స్టోరీ చెప్తూ ఉంటా నేను, దాన్ని ఇంకా మీరు రికార్డ్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఇక్కడ ఎలా రికార్డ్ చేస్తున్నారో అలా ఉంది, సేమ్ ఇలానే ఉంది. అదే చెప్తున్నాను కదా, కేజీఎఫ్లో నాకు తెలిసి దాదాపు 10 మంది విలన్లు ఉన్నారు. ఆ 10 మంది విలన్ని మనం ఇప్పటికీ మనం గుర్తుండిపోవచ్చు, ఇప్పుడు సడన్గా చెప్పమంటే చెప్పలేకపోవచ్చేమో కానీ, బట్ ఖచ్చితంగా గుర్తుండిపోతారు. అంత మంచి ఎలివేషన్ షాట్స్ ఇచ్చారు, చిన్న చిన్న విలన్స్ని కూడా, చిన్న చిన్న విలన్స్ని కూడా. దీంట్లో అసలు ముఖానికి మసి పూసేస్తారు, వాళ్ళు ఎందుకుంటారో తెలియదు. ఇప్పుడు కేజీఎఫ్లో అంటే వాళ్ళు గోల్డ్ మైన్స్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి అదంతా అవసరము. ఇక్కడ ఫ్యాక్టరీలు ఉంటాయి, ఎందుకుంటాయో తెలియదు. 1947 బిఫోర్ ఇండిపెండెన్స్ వచ్చేసి కథ నడుస్తుంది, అక్కడ ఫ్యాక్టరీలు ఎందుకు వస్తాయో తెలియదు, ఎందుకు కొట్లాడుకుంటారో తెలియదు. ఆడెవడో వచ్చి ఇండి చంపేస్తాడు, వీడు నేను చంపేస్తాను అని వాడు వస్తాడు, వాడు వీడిని చంపేస్తాడు. ఎట్లుంది ఇప్పుడు నేను వచ్చి నీకు రివ్యూ చెప్తే ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. నేను ఫస్ట్ టైం రివ్యూ ఇవ్వడము, నిజంగా చెప్తున్నాను, నేను ఫస్ట్ టైం రివ్యూ ఇవ్వడము, కాకపోతే చాలా ఫ్రస్ట్రేటెడ్, చాలా ఫ్రస్ట్రేషన్లో ఇస్తున్నాను. సినిమా మొత్తంలో శ్రేయ గారి క్యారెక్టర్ బాగుందండి. అంటే మెయిన్గా ఫోకస్ చేసి ఉండాల్సింది డబ్బింగ్ మీద. డబ్బింగ్ మీద ఒకవేళ ఫోకస్ చేసి ఉంటే, అంటే సోల్ ఆఫ్ మూవీ వాయిసే కదా, ఫేస్ ఒక్కటి అయితే వాయిస్ కూడా. సో ఇప్పుడు అరుంధతి సినిమా తీసుకుందాము, దాంట్లో విలన్ని ఎంత హైలైట్ చేశారో, ఒక బంగ్లాని పెట్టేసి వాయిస్ని పెట్టేసి హైలైట్ చేశారు. ఇక్కడ కూడా విలన్కి ఒక మంచి వాయిస్ ఇచ్చుంటే, ప్రతి ఒక్క విలన్కి మంచి వాయిస్ ఇచ్చుంటే, హీరోకి మంచి వాయిస్ ఇచ్చుంటే బాగుండేది. డబ్బింగ్ చాలా తొందరగా చేశారు అనిపించింది. సో ఆ సీరియస్నెస్ లేదు, ఒక డైలాగ్ డెలివరీలో కానీ లేదంటే ఒక సీన్ చేసేటప్పుడు కానీ ఆ సీరియస్నెస్, ఆయన యాక్టింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన సీరియస్నెస్ డైలాగ్ డెలివరీలో రావట్లేదు. డబ్బింగ్ చాలా మైనస్ పాయింట్ సినిమాకి. ఏంటండి ఆయనకు అనిపించేదే 5 మినిట్స్ అండి, ఆ 5 మినిట్స్కే అంటే అనుకున్న రేంజ్లో ఎలివేషన్స్ లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది, డార్క్ థీమ్ యూస్ చేశారు, అందుకు కేజీఎఫ్లా ఉందని అనుకుంటున్నారు అంతే. చాలా బోరింగ్గా ఉంది మూవీ అయితే, చాలా బోరింగ్. 2 ఇస్తానండి నేనైతే, నా అవుట్ ఆఫ్ 5 2 ఇవ్వచ్చు. చిన్న కబ్జా అమ్మాయి, చిన్న కబ్జా, కబ్జా 2 కూడా వస్తుందని ఇంటిమేట్ చేయమని చెప్పించింది ఉపేంద్ర గారు. నిజంగా అంటే కబ్జా 2 గురించి వెయిటింగ్ చేసి అంత సస్పెన్స్ అయితే పాయించు. అంటే లాస్ట్లో క్లైమాక్స్ మాత్రము శివరాత్రి పుత్రుడు వస్తాడు, అసలు మన ఎలివేషన్స్ అన్న మామూలు ఎలివేషన్ పోనేమో, ఒక్కొక్క ఎలివేషన్కి గూస్ బంప్స్ వచ్చే సీన్లు. కేజీఎఫ్ మించి దాని అమ్మ మించి ఉంది అన్నట్టు, ఎందుకంటే నేను కేజీఎఫ్ ఫ్యాన్ కానీ, బట్ దానికి మించి ఉంది. అసలు ఉపేంద్ర యాక్టింగ్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ చాలా ఆసమ్ అనిపించినవి. రవి పాస్ర గారికి అయితే పాదాభి వందనం, నిజంగా అంటే ఆయన బాగా కొట్టిన విజయం మాత్రం ఎగ్దాం అనిపించింది అన్న. పులి థియేటర్లో పులి అగ్గి పుట్టించు, మంట పుట్టించు, మామూలు మంట పుట్టియలేదు అలాంటిది అన్న. ఒకటి చెప్తున్నా చూడన్న, కేజీఎఫ్ కాఫీ, టీ, బూస్ట్లు, బ్రూ కాఫీలు ఇవి కాదు, సినిమా సినిమా లాగా చూడండి అంతేగాని పక్క దాన్ని గెలకడం తీని గెలకడం కాదు. ఫస్ట్ నీ లవర్ని నువ్వు చూసుకోరు అన్నట్టు ఏంటంటే కంపేర్ చేయకు. ఒకటి నేను ఏంటంటే ఫస్ట్ నీది నువ్వు కడుక్కో, పక్క ఉంది కడుగు, తర్వాత ఏం కంపేర్, నో డోంట్ కంపేర్ ఈజ్, నువ్వే మొబైల్ కొంటే లేవు దాన్ని దీన్ని కంపేర్ చేసి బాగుందని. ఒకటి ఇదో కేజీఎఫ్ నెగిటివిటీకి ఉంటుంది కానీ అది కాదు, స్టోరీ వేరు. స్టోరీ అది మీకు నచ్చిందా లేదా అది చెప్పండి అంతే, కానీ దాన్ని కాపీ దీన్ని కాపీ బొంగు పోచాన మాత్రం చేయకని. సినిమా సినిమా లాగా చూడని, మంచి ఎలివేషన్స్, చాలా మెయిన్ ఫైట్స్ ఎలివేషన్స్, చాలా గ్యాంగ్స్టర్ మధ్య. అంటే కేజీఎఫ్లో కొంతమంది రౌడీ సీటర్లు ఉంటే దీంట్లో ఒక్కొక్కడు ఎంతమంది ఉంటారు అసలే మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది. మంచి కబ్జా గురించి కూడా వెయిటింగ్ చేయించి అంత సస్పెన్స్ క్రియేట్ చేసినారు. పైసలు చాలా బాగుండేవి, శ్రేయ గారిని పెట్టిండు కానీ వేరే వాళ్ళని పెట్టిండే బాగున్నాయి, ఎందుకంటే ఆమె ముసళ్ళు అయిపోయింది అన్నట్టు అనిపించింది భయ్యా. ఎట్లా అంటున్నాను సారీ, నేను శ్రేయ అభిమాని, నేను ఛత్రపతి ఆ సినిమాలో ఆమె యంగ్గా చూసినాను, దీంట్లో చూస్తే కొద్దిగా నన్ను డిసప్పాయింట్ అయినా శ్రేయ విషయంలో. ఏంది బ్రో నా కోపం చెప్పి ఆకు, నాలో మెంటల్ మెంటల్ చెప్పి ఆకు, ఇది ఉపేంద్ర యంగ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. నువ్వు ఎవరు ఎవరు నిన్ను ఎవడం చెప్పు చెప్పు.
ఎవరంపించినారు ఇట్లా అయితే పేర్లు పెట్టమని చెప్పినారని ఏంది భయా ఇది ఏ పద్ధతి కాదు. డోంట్ కంపేర్ ఉపేంద్రకి శివరాజు పోతూ కిచ్చా సుదీప్ వాళ్ళ వాళ్ళ స్టైలే వేరు వాళ్ళది వేరు అంటే నాకు అనిపించింది చెప్పిన సారీ ఒకవేళ ఎబద తప్పగా మాట్లాడింది అంతేగాని వాళ్ళు నేను అభిమాని భయ్యా చిత్రపతి చూసి ఐ మీన్ అంటే లవర్ లాగా అన్నట్టు కొద్దిగా అంతేగాని మీరు ఇదో అన్న ఏంటంటే కొద్దిగా అట్లా కనబడి కొద్దిగా సెట్ కావాలని చెప్పినాను అంతే తప్ప సినిమాలు అయితే ఓవరాల్ అయితే బాగుంది కొన్ని దాంట్లో కొద్దిగా లాగ్ అనిపించవచ్చు కొన్ని సీన్ల కాడ అయితే అంతే తప్ప మిగతా కాడ అయితే చాలా బాగుంది ఎలివేషన్స్ ఫైట్స్ అయితే కొన్ని పార్ట్ టూ కబ్జా టూ కూడా ఉంది వెయిటింగ్ ఒక ఫైట్ జరుగుతుంది అనుకుంటే జరగదు అసలు ఇంత తొందర అయిపోయింది అని అంటే ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేస్తారు లాస్ట్ లో శివరాజ్ పోతే కిచ్చా సుదీప్ ఉపేంద్ర ముగ్గురు మధ్యలో